తెలంగాణలో సర్పంచ్ పదవులకి పెద్ద ఎత్తున వేలం జరిగిపోతుంది ఇక్కడ రెండున్నర లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు పాతిక లక్షలకు కూడా కొన్ని కొన్ని చోట్ల ఏకగ్రీవ అభ్యర్థుల కోసం రెడీ అయిపోతున్నారు అసలు ఇంక ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటి వాస్తవంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి దానికి ప్రోత్సాహం ఎందుకు ఇస్తారు అంటే ఆ పంచాయతీకి ఒక డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వం నుంచి పాజిటివ్ అవుతుంది అందరూ కలిసి స్నేహంగా ఉన్నారు శత్రుత్వాలు లేకుండా కలిసిపోయి ఒక నిర్ణయం తీసుకున్నారు తీసుకుంటాం ద్వారా గ్రామ అభివృద్ధికి సమిష్టిగా పనిచేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రోత్సాహకాలు పెట్టారు ఇప్పుడు అది కాస్త వ్యాపారం అయిపోయింది ఏకంగా వేలం పాటలు వేసుకునేటువంటి స్టేజ్ రెండున్నర లక్షలు ఒక ఊళ్ళో అంటే పది లక్షల ఒక ఊళ్ళో పలికింది అంటే డబ్బులు ఉన్నోడు మాత్రమే ఇక ప్రజాప్రతినిధిగా అయిన కావాలి మిగతా వాళ్ళకి అర్హత లేదు అది కూడా డబ్బులతో వేలం పాడుకుని సర్పంచ్ అయినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారాయి ఏమన్నా దేశ సేవ చేస్తారా మరి అది సంపాదించాలి కదా మళ్ళీ ఊరి మీద పడి ఏయో ఒకటి అమ్ముకోవాలి కదా లేదంటే ప్రభుత్వ నిధుల్ని దారి మళ్ళించుకోవాలి కదా లంచాల మింగాలి కదా అంటే ఒక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేటువంటిది లంచాలను డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమం కరెక్టా ఒక ని ఒక పా పంచాయతీకి పాతిక లక్షల వరకు ఇవ్వడానికి సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది మంచిది అది ప్రోత్సాహకం నిజంగా బాధ్యత ఉంటుంది వేలాలు వేసుకునేటువంటి చోట కాదు అందరూ ఒకళ్ళనొకళ్ళు కలిసిపోయి ఒప్పందాలు కుదుర్చుకుని వాళ్ళల్లో మంచి వాళ్ళని ఎవరినన్నా సర్పంచ్గా ఎంపిక చేసుకోవడంలో తప్పులేదు కానీ ఇట్లాంటి రాజకీయం అనేటువంటిది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టవుతుంది